హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు సౌరశక్తి అనే టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సోలార్ సిటీగా పిలిచే పట్టణం. సోలార్ సిటీగా పిలిచే పట్టణం, ఆన్సర్ సిమ్లా. నెక్స్ట్ క్వశ్చన్, భవిష్యత్తులో ఆదర్శ సోలార్ సిటీగా రూపుదిద్దుకునేటటువంటి పట్టణం. భవిష్యత్తులో ఆదర్శ సోలార్ సిటీగా రూపుదిద్దుకునే పట్టణం, ఆన్సర్ నాగ్పూర్ పట్టణం. నెక్స్ట్ క్వశ్చన్, సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హౌజెస్ పేరిట సోలార్ గృహాలను నిర్మిస్తున్నటువంటి దేశం, ఆన్సర్ జపాన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఏడాది జనవరిలో సౌరశక్తితో పనిచేసేటటువంటి ఏటీఎంను ఇండస్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేసింది? ఓకే, మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నాను. సౌరశక్తితో పనిచేసే ఏటీఎంను ఇండస్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ ముంబైలో ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో సోలార్ సెల్స్ను తయారు చేస్తున్నటువంటి కంపెనీ, ఆన్సర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్, సౌరశక్తి దేనికోసం ఉపయోగపడుతుంది? ఆన్సర్ దీనిలో ఫస్ట్ ఉష్ణశక్తి, సెకండ్ వన్ విద్యుత్ ఉత్పత్తి, థర్డ్ వన్ కిరణజన్య సంయోగ క్రియ. వీటన్నింటికీ కూడా సౌరశక్తి అనేది ఉపయోగపడుతుంది. దీని ఆన్సర్ ఆప్షన్ డి, పై వన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భవిష్యత్తులో సౌరశక్తిని గరిష్టంగా వినియోగించుకోవడానికి నవంబర్ 23వ తేదీ 2009వ సంవత్సరాన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి పథకం, ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ సోలార్ మిషన్ అనే పథకం. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2008 సంవత్సరంలో జపాన్ జలప్రవేశం చేయించినటువంటి నౌక సౌరశక్తిని పాక్షికంగా ఉపయోగించుకొని పనిచేస్తోంది, అయితే దాని పేరు ఏమిటి? ఆన్సర్ అనిగా లీడర్ అనే పేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ను నిర్మించినటువంటి దేశం, ఆన్సర్ చైనా దేశం. ఓకే, ప్రపంచంలో పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ను నిర్మించినటువంటి దేశం ఏంటంటే చైనా దేశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సోలార్ స్టీమ్ బాయిలర్ లేదా జనరేటర్ ద్వారా పొందగలిగేటటువంటి గరిష్ట ఉష్ణోగ్రత ఎంత? ఆన్సర్ 3000 డిగ్రీల సెల్సియస్ 3000 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ క్వశ్చన్, 140 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ సోలార్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? 140 మెగావాట్స్ల సామర్థ్యం ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ సోలార్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ జోధ్పూర్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్లోని భుజ్లో ఏర్పాటు చేసినటువంటి సోలార్ పవర్ ప్లాంట్లో రోజుకు 8 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు? ఆన్సర్ రోజుకు 80,000 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇండియన్ రినవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ది ఇండియన్ రినవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1987 సంవత్సరంలో ఏర్పాటు చేశారు, 1987. నెక్స్ట్ క్వశ్చన్, సౌరశక్తిపై పరిశోధన కోసం
భారత అసంప్రదాయ ఇంధన వనరుల శాఖ ఏర్పాటు చేసినటువంటి పరిశోధన కేంద్రం ఏమిటి? ఆన్సర్, ది సోలార్ ఎనర్జీ సెంటర్ అనే కేంద్రాన్ని, పరిశోధన కేంద్రాన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సర్దార్ స్వరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రినవేబుల్ ఎనర్జీ ఎక్కడ ఏర్పాటు చేశారు? మళ్ళీ చెప్తున్నాను, సర్దార్ స్వరణ్ సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రినవేబుల్ ఎనర్జీ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్, కపుర్తలాలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఏడాదికి ఎన్ని ట్రిలియన్ కిలోవాట్ గంటల సౌరశక్తిని పొందుతుంది? ఆన్సర్, 5,000 ట్రిలియన్ కిలోవాట్ గంటల సౌరశక్తిని భారతదేశం ఏడాదికి పొందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జనవరి 31వ తేదీ 2009 నాటికి ఎన్ని సౌరవీధి దీపాలు ఏర్పాటు చేశారు? ఆన్సర్, 69,549 సౌరవీధి దీపాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. పవన విద్యుత్లో మొదటి స్థానంలో ఉన్న దేశం. ఆన్సర్, జర్మనీ దేశం. నెక్స్ట్ క్వశ్చన్. సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్, 7వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. వాయు విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? ఆన్సర్, 6వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో ఎంత శాతం పవన విద్యుత్ను వినియోగిస్తున్నాం? ఆన్సర్, 1.6. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో పవన విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. ఫస్ట్ ఏ ఆప్షన్ ఏంటంటే కేరళ, బి ఆప్షన్ మధ్యప్రదేశ్, సి ఆప్షన్ పశ్చిమ బెంగాల్, డి ఆప్షన్ రాజస్థాన్. వీటన్నింటిలో కూడా పవన విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. ఆన్సర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామీణ ప్రాంతాలకు అనువైనటువంటి ఇంధన వనరులు. ఆన్సర్, సౌరశక్తి మరియు బయోగ్యాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఆన్సర్, చెన్నైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సోలార్ ఎనర్జీ సెంటర్ ఇది ఎక్కడుందంటే సిమ్లాలో ఉంది, సిమ్లా. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర థర్మల్ శక్తి పరివర్తన ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్, ట్యూటికోరన్ తమిళనాడులో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర తరంగ శక్తి ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్, విజింగం కేరళలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర అలల శక్తి ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్, దుర్గాదని పశ్చిమ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర వనరుల నుంచి శక్తిని పొందడంలో సమస్యలు ఏంటంటే అవస్థాపన వ్యయం ఎక్కువ. నెక్స్ట్, సాంకేతిక పరిజ్ఞాన లోటు. నెక్స్ట్ పాయింట్, సముద్ర అలల వేగంలో అసంబద్ధత. ఇవన్నీ ఏంటంటే సముద్ర వనరుల నుంచి శక్తిని పొందడంలో ఉన్నటువంటి సమస్యలు. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియాలో అతిపెద్ద సముద్ర అలల ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రదేశం. ఆసియాలో అతిపెద్ద అంటే 900 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి సముద్ర అలల ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రదేశం. ఆన్సర్, కాండ్లా ప్రదేశం
గుజరాత్ రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర లవణీయత గ్రేడియంట్ ఎనర్జీ ప్లాంట్ను ఏ దేశంలో ఏర్పాటు చేస్తున్నారు? సముద్ర లవణీయత గ్రేడియంట్ ఎనర్జీ ప్లాంట్ను ఏ దేశంలో ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్, స్వీడన్ దేశంలో ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర తరంగ శక్తి పొందడానికి దేశంలో అనువైన తీర ప్రాంతం? ఆన్సర్, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, ఈ రెండు తీర ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో సముద్రాలలో నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనువైనటువంటి ప్రాంతాలుగా గుర్తించబడినటువంటి ప్రాంతాలు. ఆన్సర్, దీనిలో ఫస్ట్ గల్ఫ్ ఆఫ్ కాంబే, సెకండ్ వన్ గల్ఫ్ ఆఫ్ కచ్, థర్డ్ వన్ సుందర్బన్స్. ఇవన్నీ ఏంటంటే దేశంలో సముద్ర అలల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనువైనటువంటి ప్రాంతాలుగా గుర్తించినవి. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర వనరుల శక్తి ద్వారా ప్రయోజనం ఏంటంటే, ఫస్ట్ కాలుష్య రహితమైనది, నెక్స్ట్ వికేంద్రీకరణ, నెక్స్ట్ పాయింట్ పునర్వినియోగం. ఇవన్నీ సముద్ర వనరుల శక్తి ద్వారా ప్రయోజనాలు. దీని ఆన్సర్ ఆప్షన్ డి, ఫైవ్ అన్ని. నెక్స్ట్ క్వశ్చన్. సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖను దేశంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్, 1982 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 1982 ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు వీలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.